హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 690 లో మొట్టమొదటి కంపెనీ గురించి మనం తెలుసుకుందాం. సో మీరు ఒక పెద్ద ఫార్మా కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే చెప్పొచ్చు. ఆ పెద్ద కంపెనీ ఏదో కాదు మనం చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఇంటర్న్షిప్ కోసం ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా వాగే ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 24th October 2021 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో 1 అవర్ లో మాత్రమే ఈ ఇంటర్వ్యూ అయిపోతుందని చెప్పొచ్చు. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అరబిందో ఫార్మా లిమిటెడ్ రీసెర్చ్ సెంటర్ 1 313 బాచుపల్లి మియాపూర్ హైదరాబాద్ తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ పోస్ట్ కోసం అడుగుతున్నారంటే ఇంటర్న్షిప్ కోసం అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి డ్యూరేషన్ వచ్చేసి 9 to 12 months, అరౌండ్ 1 year ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ ఇంటర్న్షిప్ 1 year ఉంటుంది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టైఫండ్ విల్ బి పెయిడ్. సో అరబింద ఫార్మా కంపెనీ కాబట్టి స్టైఫండ్ కూడా మంచిగానే ఉంటుంది, దాని గురించి ఎలాంటి డోకా లేదు. నెక్స్ట్ ఎవరు దీనికి అప్లై చేయొచ్చు అంటే క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎం ఫార్మసీ వాళ్ళు, అది కూడా ఎం ఫార్మసీలో ఎవరైతే ఫార్మాసూటిక్స్ కానీ అనాలిసిస్ కానీ రెగ్యులేటరీ అఫైర్స్ కానీ చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్న్షిప్ ను యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అరవింద వాళ్ళు అందిస్తున్నటువంటి ఇంటర్న్షిప్ వివరాలు చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మా పొజిషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మీకు అక్కడే మంచి పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ ఇష్టం లేకపోతే ఈ ఇంటర్న్షిప్ యూజ్ చేసుకుని ఏ కంపెనీలోనైనా మీరు సింపుల్ గా జాబ్ కొట్టచ్చు. సో ఈ ఇంటర్న్షిప్ పూర్తిగా R&D విభాగానికి సంబంధించింది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ R&D దానికి ఫార్మాసూటిక్స్ అనాలిసిస్ మరియు రెగ్యులేటరీ అఫైర్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్న్షిప్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంటరెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్న్షిప్ కోసం మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, మిస్టర్ రాకేష్ ఎం గారు అని తన మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మీరు పర్సనల్ గా ఈ ఇంటర్న్షిప్ గురించి తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరవింద ఫార్మా వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఇంటర్న్షిప్ వివరాలు చెప్పొచ్చు. ఇంటర్న్షిప్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి ఇంటర్న్షిప్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆర్జన్ ఫార్మా అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు గమనించలేదు, ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 23rd October 2021 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. NRM3 ఆరిజన్ లైఫ్ సైన్సెస్ ప్లాట్ నెంబర్ 28A IDA నాచారం హైదరాబాద్. ఇది వచ్చేసి లొకేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అంటే రీసెర్చ్ అసోసియేట్ మరియు సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ MSc, అంటే MSc లో ఎవరైతే మెడిసిన్ కెమిస్ట్రీ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ విషయానికి వస్తే హైదరాబాద్ మరియు బెంగళూరులో ఇవ్వడం జరుగుతుంది. అంటే హారిజాన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు అటు హైదరాబాద్ లో వాళ్ళ ప్లాంట్ ఉంది, అట్ ద సేమ్ టైం బెంగళూరులో కూడా ఉంది, కాబట్టి మీకు నచ్చిన సిటీస్ లో వాళ్ళు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 year నుంచి మాక్సిమం 9 years వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి పూర్తిగా రీసెర్చ్ సంబంధించిన జాబ్స్ అని చెప్పొచ్చు. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే 1 or 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎవరైతే హైర్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి రీసెర్చ్ ఫీల్డ్ లో చాలా తక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నెక్స్ట్ మీరు గమనించలేదు, వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెనూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ మెయిల్ ఐడికి
కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ మెయిల్ ఐడి వచ్చేసి raghuveera.utla.c@origin.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడి. సో చూసారు ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు హైదరాబాద్ లో కానీ ఇటు బెంగళూరు లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ ఇంటర్వ్యూస్ వచ్చేసి 23rd October 2021 జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీ, సమీర్పేట్, తుర్కపల్లి, హైదరాబాద్, ఇది వచ్చేసి వేణువు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే అడగడం జరుగుతుంది. అంటే 2 to 10 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా డ్రగ్ ప్రోడక్ట్ మరియు డ్రగ్ సబ్స్టెన్సెస్ లో అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా డ్రగ్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ఫార్ములేషన్, అది కూడా మిక్సింగ్ వెజిల్, కాంపౌండింగ్ మరియు బ్లెండింగ్, అట్ ద సేమ్ టైం ఫిల్లింగ్, సీలింగ్ మరియు ఆటోకేవ్ లో వర్క్ చేయడానికి వీళ్ళకి క్యాండిడేట్స్ కావాల్సి ఉంది. నెక్స్ట్ డ్రగ్ సబ్స్టెన్సెస్ విషయానికి వస్తే మీడియా ప్రిపరేషన్, ఫర్మెంటేషన్, కాంజుగేషన్ మరియు ప్యూరిఫికేషన్ కోసం అడుగుతున్నారు. సో ఇవి వచ్చేసి సబ్ డిపార్ట్మెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది భారత్ బయోటెక్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఇంటర్వ్యూ వివరాలు అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఏ ఇంటర్వ్యూకి గాను మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అన్న విషయం చూసుకున్నట్లయితే ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ అకాడమిక్ సర్టిఫికేట్స్ విత్ కన్సోలిడేటెడ్ మార్క్ షీట్స్ అండ్ ప్రొవిజనల్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, ప్రీవియస్ కంపెనీ రిలీవింగ్ లెటర్, పే స్లిప్స్ ఫర్ ది లాస్ట్ 3 months, అట్ ద సేమ్ టైం బ్యాంక్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఈ డాక్యుమెంట్స్ మీరు పక్కగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది భారత్ బయోటెక్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోను చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.